బొంతా రామ్మోహన్ అన్న, ఈ బొంత అనే పదం తీసి ఇక బొంత అని పెట్టారు రేపటి నుంచి. బొంత రామ్మోహన్ అన్న నాకు చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే ఓ రెండు రెండున్నర నెలల కింద నా కారులోనే ఎక్కించుకొని కొంత హైదరాబాద్ లో తిరిగి నా చాలా సేపు మాట్లాడుకున్నాం. బొంత రామ్మోహన్ అన్న నేను సూటిగా అడుగుతున్నా, తెలంగాణ సమాజం కేసీఆర్ పక్కన నిలబడ్డా కొద్ది మంది బౌన్సర్లలో నువ్వొక్కని అనుకున్నారు. నిన్ను తెలంగాణ సమాజం ఒక బౌన్సర్ గా చూసింది, కానీ కేసీఆర్ మాత్రం నిన్ను మేయర్ గా నిలబెట్టిండు, మేయర్ గా నిలబెట్టిండు. అట్లాంటి నువ్వు మేయర్ గా ఉండి 4 పైసలు సంపాదించుకున్న నువ్వే ఇట్లా తల్లి లాంటి పార్టీని వదిలి పోతుంటే నిన్ను రేవంత్ రెడ్డి నీ మీద ప్రేమ కాదు, నువ్వు చాలా ఏళ్ళు పనిచేసినావు, నిన్ను గుంజితే నీ అట్లంటలో ఎవరిని వస్తారు అని. వాస్తవంగా బొంతు రామ్మోహన్ అన్న, నువ్వు ఈ పనితోటి నీ మీద నువ్వే బొంతలు కప్పుకున్నావు అన్న సంగతి మర్చిపోకు బొంతు రామ్మోహన్ అన్న, మర్చిపోకు. ఇంకా మిత్రులారా శానా చెప్తా, ఇంకా రామ్మోహన్ అన్న నాకు అన్న మంచి మిత్రుడు. వాస్తవంగా ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉండే, చాలా ఎలిగేషన్స్. కేసీఆర్ నో కేటీఆర్ నో కలవాలని వస్తే ఈయన ఈ బౌన్సర్ లెక్క బయట నూకేసిపోయాడట. ఇంకా శానా చెప్తా, ఎందుకంటే నేను నోరారా అన్న అని చెప్పిన, నోరా అన్న అన్న అని పిలిచిన, ఉద్యమంలో వారితో కలిసి పనిచేసిన కాబట్టి వారిని ఏమనలేకపోతున్నా, వారు వేసే ఒక్కొక్క కార్యక్రమం మీద ఖచ్చితంగా కౌంటర్కి ఎన్కౌంటర్ ఉంటుంది, ఎన్కౌంటర్ ఉంటుంది మిత్రులారా.